కరోనా వైరస్ వచ్చింది మన అందరికీ ఇబ్బందులు చాలా అయిపోయాయి లాక్డౌన్ చేసాం ఎవరూ ఒక కార్యక్రమంలో పాల్గొ పాల్గొనడానికి లేదు ఇక్కడక్కడ వెళ్ళడానికి లేదు మన బిజినెస్ని నడపడానికి లేదు దీంట్లో కొన్ని నేను ఒక ఎనిమిది పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నా స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఏం చేసాం ఆంధ్రప్రదేశ్కి ఎంత డబ్బు దీని ద్వారా వెళ్ళింది డబ్బు వెళ్ళిందా లేదా అన్నం పప్పు ఇట్లాంటివి పంచిపెట్టారా బియ్యం పప్పు పెట్టారా దాంట్లో వివరాలు మీకు చెప్పదలుచుకున్నాను ముప్పై తొమ్మిది పాయింట్ వన్ ఫోర్ క్రోర్స్ థర్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ కేజీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యాయి అది పిఎం గరీబ్ అన్న గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా వెళ్ళాయి అది సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్స్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే ఆ బియ్యం పంపిణీలో ఏడు పాయింట్ ఎనిమిది మూడు బెనిఫిషరీస్ కోట్ల బెనిఫిషరీస్ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్ బెనిఫిషరీస్కి ఆ బెనిఫిట్స్ అందింది రెండు అలాగే టూ పాయింట్ సెవెన్ వన్ క్రోర్ బెనిఫిషరీస్కి ఏప్రిల్ మే జూన్లో మొత్తం ఫ్రీగా పప్పు కందిపప్పు డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది రెండు పాయింట్ ఏడు ఒకటి క్రోర్ కందిపప్పు కేజీస్ టూ పాయింట్ సెవెన్ వన్ కేజీస్ టూ పాయింట్ సెవెన్ వన్ క్రోర్ కేజీస్ ఆఫ్ కందిపప్పు డిస్ట్రిబ్యూషన్లో వచ్చింది ఇది కాకుండా ఐదు వందల చప్పున ఐదు వందల రూపాయ చప్పున ప్రతి నెల మూడు నెల ఏప్రిల్ మే జూన్కి థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇది ఎన్ ఎన్ని అకౌంట్స్కి వెళ్ళాయి జన్ ధన్ అకౌంట్స్ ప్రధానమంత్రి జనధన్ అకౌంట్లో సిక్స్టీ వన్ క్రోర్ లోగుకి సిక్స్టీ వన్ క్రోర్ దాంట్లో జనం విమెన్ పర్టికులర్లీ మహిళలకి అందాయి ఐదు వందల రూపాయి నెలకి నెలకి చప్పున పదిహేను వందల రూపాయి అరవై ఒక్క కోట్లు మహిళలకి వాళ్ళ అకౌంట్లో వెళ్ళింది అది టోటల్ ౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇది కాకుండా జన్ ధన్ అకౌంట్లో చాలా టోటల్గా థౌజండ్ క్రోర్ రూపీస్ సెపరేట్గా మహిళలకి రెండు కోట్లు మహిళలకి అందాయి అది ఏప్రిల్ మే జూన్లో కూడా ఇవ్వబడిన అమౌంట్ మన ఆంధ్రదేశంలో బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళకి కన్స్ట్రక్షన్ వర్కర్ ఫండ్ నుంచి వన్ నైంటీ సిక్స్ క్రోర్స్ ఇవ్వబడింది అది ఎంతమందికి వెళ్ళి చేరుకుంది అంటే పంతొమ్మిది నైన్టీన్ పాయింట్ సిక్స్ ల్యాక్ వర్కర్కి వాళ్ళ చేతిలో వాళ్ళ అకౌంట్లో వెళ్ళి ఇవ్వబడేవి అది జూన్ ఇరవై రెండో తారీఖు లోపల ఇట్లా చూస్తే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కూడా ఇచ్చాం ఆ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ మహిళలు ఎంత అడిగినా మీరు తీసుకోండి అప్ టు త్రీ సిలిండర్స్ మేము ఇస్తాం ఫ్రీగా అని చెప్పి ఉజ్వలా యోజన కింద ఆ గ్యాస్ సిలిండర్స్ వెళ్ళాయి ఇది కాకుండా ఈ కోవిడ్ సమయంలో భారతదేశం ఉత్తరప్రదేశ్ బీహార్ ఇట్లా చాలా ప్రాంతం నుంచి ఒరిస్సా ఇట్లా చాలా ప్రాంతం నుంచి వర్కర్లు శ్రమికులు భారతదేశంలో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆంధ్రాలో ఉన్నటువంటి బీహార్ ఉత్తరప్రదేశ్ని చేరుకున్న వర్కర్లకి శ్రామిక్ ఎక్స్ప్రెస్ స్టేట్ అడిగిన వెంటనే ఇప్పించాం దాంట్లో ఇప్పటివరకు మూడు ట్రైన్లు వెళ్ళాయి ఇంకా ఎన్ని కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రైల్వే మినిస్ట్రీలు ప్రత్యేకం నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ఒక విషయం మీ ముందు చెప్పదలుచుకున్నాను విశాఖపట్నం నుంచి చాలా వరకు మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకునిపోయారు వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడానికి అప్పుడు తీవ్రమైన లాక్డౌన్ బస్సు కారు ఏమి లేవు తర్వాత శ్రమిక్ శ్రామిక్ ఎక్స్ప్రెస్ ఇప్పించారు రైల్వే మినిస్ట్రీ ద్వారా అక్కడ గుజరాత్ నుంచి విశాఖపట్నాన్ని విశాఖపట్నానికి వీళ్ళు తీసుకురావడానికి ఎన్ని రకాలు డిస్కషన్ జరిగాయో స్టేట్ గవర్నమెంట్ తోటి తర్వాత హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి వాళ్ళకి స్పెషల్ అయిన బస్సెస్ ఏర్పాటు చేసి విశాఖపట్నానికి వాళ్ళని మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపించడానికి ఒక పెద్ద ప్రయత్నం భారత్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ద్వారా హోమ్ మినిస్టర్ ద్వారా ప్రయత్నం చేసి ఫైనలీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి చేదోడు వాదోడుగా లాస్ట్ మినిట్ వరకు మాట్లాడినాక వచ్చి చేరుకున్నాక ఆ మత్స్యకారులు వాళ్ళ వాళ్ళ గ్రామానికి వెళ్ళి చేరుకున్నారు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాగా చాలా వరకు మనం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్నం బియ్యం పప్పు ఇవన్నీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ట్రైన్సో బస్సో మనకి కావాల్సినటువంటి సదుపాయాల్ని ఆంధ్ర ప్రజల ప్రజల కోసం ప్రజల కోసం ప్రధానమంత్రి గారు రెడీగా చేస్తూ ఎప్పుడు కూడా ఇచ్చారు కానీ ఈ కోవిడ్ ఫైట్లో రా రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు డబ్బు ఉంటుందో లేదో అని ఎయిట్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎయిట్ జీరో టూ ఫైవ్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క కోవిడ్ ఫైట్ కోసమే ఇచ్చారు ఇన్ ద కోవిడ్ పాండమిక్ ఫైట్కి ప్రతి రాష్ట్రానికి డబ్బు కావాల్సి ఉంటుంది అని ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఒక ఆంధ్రప్రదేశ్కి కోవిడ్ ఫైట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పించింది ఇది నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఏ ఒక్క స్టేట్ కూడా కొరత లేకుండా ఎందుకంటే ఇప్పుడు స్టేట్సే ఈ కోవిడ్ పాండమిక్లో మన అందరు కూడా డైరెక్ట్ గ్రౌండ్లో ఉండి ప్రజలకి సదుపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తించి ప్రధానమంత్రి గారు డబ్బులు ఏ రకంగా కూడా తక్కువ లేకుండా అందరికీ వెంటనే వెంటనే పంపించు అని చెప్పినాక ఈ కోవిడ్ ఒక ఫైట్ కోసమే ఇంత అమౌంట్ ఏప్రిల్ మే జూన్ లోపలనే స్టేట్స్కి ఇవ్వబడాయి ఇది కాకుండా వాళ్ళకి కావాల్సిన వెంటిలేటరు పీపీఈ నేను ఒక్కొక్క జిల్లా తోటి కలెక్టర్ తోటి ప్రత్యేకం వీడియో కాన్ఫరెన్స్ తోటి మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఎక్కడెక్కడ ఏదేది సమయానికి చేరుకోవాలో అవన్నీ చేస్తూ వచ్చాం దీంట్లో చాలా వరకు పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా ఉన్నారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన చాలా యాక్టివ్గా ఈ సమయంలో ప్రజలకి సేవ చేయాలని కూడా బా మన మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లో వారు కూడా చాలా సేవలు చేసి వచ్చారని వింటున్నాను